మీరు మళ్ళీ కమ్బ్యాక్ అంటే మీ ఓన్ జోనర్లోకి వచ్చేసారు, బట్ రీసెంట్ గా చూస్తుంటే మ్యాడ్, ఓం భీమ్, భూషి ఇలాంటి సినిమాలు చాలా హిట్ అయ్యాయి కామెడీ పరంగా. బట్ కొన్ని మూవీస్ కామెడీ జోనర్లో వచ్చినా కూడా పెద్దగా ఎక్కట్లేదు. ఈ సినిమా విషయంలో మీరు ఎట్లాంటి కేర్ తీసుకున్నారు, ఏమైనా సజెషన్స్ ఇచ్చారు? సినిమా కంటెంట్ బాగుంటే ఎక్కుతుందండి. సో డెఫినెట్ గా ఈ సినిమాలో మేము కంటెంట్ నమ్మాం డెఫినెట్ గా. అండ్ దీంట్లో కూడా మీ స్పూఫ్ కానివ్వండి, స్లాప్స్టిక్ కామెడీకి వెళ్లకుండా ఆర్గానిక్ కామెడీకి వెళ్ళామండి. సో కథల నుంచి కామెడీ వస్తుంది, క్యారెక్టర్స్ నుంచి కామెడీ వస్తుంది కానివ్వండి, కామెడీ కోసం కథ రాయలేదు మేము. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ, అంటే మీరు అది మీరు చూసిన తర్వాత మీరు డిసైడ్ అవుతారు, ఆడియన్స్ డిసైడ్ చేయాలంటే. మీ సినిమా చూసినంత వరకు మేము కష్టపడతాం 100%. సో అది బాగుందా బాగాలేదని ఫ్రైడే వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో బట్ వీఆర్ వెరీ పాజిటివ్ అండి, అంటే తెలిసిపోతుంది కదా ఒక సినిమా చేసిన తర్వాత మనకు ఫీలింగ్ తెలిసిపోతుంది కదండి. సో వీఆర్ అంటే ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. చెప్పండి సార్. నరేష్ గారు హియర్. బ్యాక్ టు పెవిలియన్ అని ఒక వర్డ్ ఉంటుంది బేసిక్గా, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆడుతుంది కంబ్యాక్ ఇచ్చి. సో ఒక టైంలో ఏ సినిమాలు ఆడకపోయినా బాగోపోయినా నరేష్ సినిమా రిలీజ్ అయితే అబ్బా సాయిరామ్ అనిపించేది, వెళ్ళి చూసుకోవడానికి కంఫర్ట్ ఇచ్చేవారు, మేము కొనే టికెట్కి వర్త్ చూపించేవారు కొన్ని సంవత్సరాల క్రితం వరకు. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చేస్తున్నారు మీరు. సో ఇప్పుడు ఈ సినిమా మళ్ళా బ్యాక్ టు పెవిలియన్లా మీకు ఉంటుంది అంటారు? బ్యాక్ టు పెవిలియన్ అని కాదండి, మళ్ళీ అంటే నేను రాజీవ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఇట్స్ ప్రొడ్యూసర్ చాయిస్ అండి. నేను రాజీవ్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నారంటే, నేను మీతోటి కామెడీ ఫుల్ లెంత్ కామెడీ అండి, బెండ్ అప్పారు, కితకతలు, అలాంటి సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తానని చెప్పారు. సో ఇప్పుడు ఇట్స్ అబౌట్ అ ప్రొడ్యూసర్, వాళ్ళకి ఏం కావాలో నేను డెలివర్ చేయాలి అంతేగాని, నేను సీరియస్ సినిమా చేస్తాను మీరు చేయండి నేను చెప్పనండి. సో అలాగే కథ కుదరాలండి. సో నేను నాంది తర్వాత చాలా కథలు విన్నానండి, మన ఉగ్రం తర్వాత, నాసామి రంగ తర్వాత కూడా విన్నాను. నాకు అంత అంటే ఇదివరకు అంత అంటే నాకు ఫస్ట్ నేను ఒక కామెడీ కథ చెప్పినప్పుడు నేను ఎంజాయ్ చేయాలండి, అంటే దీంట్లో అంత స్కోప్ ఉంది, అంతమంది ఆడియన్స్ నవ్వుతారు, నవ్వించగలుగుతాను, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలండి. సో అలాంటి పెద్ద రాలేదు. బట్ ఈ కథ విన్నప్పుడు డెఫినెట్గా చాలా మంచి మీనింగ్ఫుల్ మెసేజెస్ ఉన్నాయి, అంత మెసేజ్ చెప్పొచ్చు. అండ్ పెళ్లి కాని అనేది ఇట్స్ నాట్ లైక్ మన ఒక తెలుగు ప్రాబ్లమే కదండి, తెలుగు స్టేట్స్ ప్రాబ్లమే కదండి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అందరికి అదే ప్రాబ్లం ఉంది. సో అందరికీ అపీల్ అవుతుందని ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఆడియన్స్ అడగమన్న క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు చాలా రీరిలీజ్ సినిమాలు వస్తున్నాయి, ఇఫ్ రీరిలీజ్ చేయాలనుకుంటే మీ సినిమాలో ఏ సినిమా చేస్తారు? నేను ఆడియన్స్కి ఏదైతే ఇష్టమో ఆ సినిమా చేస్తానండి. కితకితల, సో కితకితలు రిలీజ్ అందా చూడండి, ఆడియన్స్ కితకితలు అంటున్నారు కాబట్టి ఐ ప్లాన్. రాజీవ్ గారు కితకితల, ఓకే కితకితలు. నరేష్ గారు సుడిగాడా? నరేష్ గారు, సో మీ అందరికి కొత్తగా ఇంకోటి చెప్తున్నాను, ప్రాబ్లీ ఐ స్టార్టెడ్ రైటింగ్ సుడిగాడు 2, నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ప్రాబ్లీ సీ సుడిగాడు 2. నరేష్ గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది, బ్యాక్ టు పెవిలియన్ అంటే మళ్ళీ అల్లరి కామెడీలోకి వచ్చారు. సో ఇవే కంటిన్యూ చేస్తారా లేదా అప్పుడప్పుడు కొంచెం సీరియస్ టచ్ కూడా చేస్తారు? నానే చెప్పినట్టు అది చేస్తాను ఇది చేస్తానండి. బట్ కామెడీ అన్నది నాకు అంటే నా దగ్గర నుంచి చాలా మంది ఇష్టపడుతున్నారు. సో నేను ఒక 3 సినిమాలు చేస్తే దాంట్లో ఒక సీరియస్ సినిమా, 2 కామెడీ సినిమా తప్పకుండా ఉంటాయండి. ఆల్ ది బెస్ట్. ఇదే బాగుంది, మాకంటే చూసే వాళ్ళందరికీ మాకు ఇయే ఎక్కువ ఇష్టం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరీష్ అన్న, హరీష్ అన్న ఇక్కడ ఇక్కడ చెప్పండి సార్. సో మీకు ఒక ట్యాగ్ ఉంటుంది కదా, యాక్చువల్లీ ప్రీవియస్ ఫిలిమ్స్ కెవుకేక ఇందులో మేము చూసుకుంటే కింగ్ సూపర్ స్టార్ పవర్ స్టార్ లాస్ట్లో అల్లరి నరేష్ అని చెప్పేసి, అది ఇందులో ఏమైనా రెప్లికేట్ చేస్తూ చూపించారా? అండ్ నా ఈవీవి సత్యనారాయణ గారిది యునిక్ టైటిల్ కార్డ్స్ అండ్ దాని తర్వాత వచ్చే పేర్లు కూడా చాలా యునిక్గా ప్లాన్ చేసుకుంటారు ఆయన, అట్లాంటి రిఫరెన్సెస్ ఏమైనా చూడొచ్చా? లేదండి, వి జస్ట్ డెడికేటెడ్, ఆ ఒకటి అడుగుని పెట్టినప్పుడు ఫస్ట్ మేము ఒక టీజర్ ఏదైతే రిలీజ్ అయ్యో నాన్నగారి కోసం డెడికేట్ చేయడం జరిగిందండి, ఆ పేరు ఆడుతున్నందుకు. బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి. మేము అనుకున్నాం టైటిల్స్ కూడా అలా పెడితే ఏమవుతుందంటే నాన్నగారి స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసేస్తారు. సో అలాంటిది ఏముండదండి, జస్ట్ టైటిల్ వర్క్ వాడటం జరిగింది అంతే. మీరు అన్ని రెప్లికేట్ చేస్తున్నారు, గమ్యం అల్లరి నరేష్ గారిని మళ్ళీ చూడొచ్చాము? చచ్చిపోయాడు కదండి, ఇంకెక్కడ మళ్ళీ గాల్సింది చచ్చిపోయాడు కదా, మళ్ళీ అలాంటి గాలిసీన్ క్యారెక్టరైజేషన్ మళ్ళీ డెఫినెట్ గా అలాంటి వస్తే డెఫినెట్ గా చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, ఏదమ్మా చెప్తా చెప్తా.